అంబేద్కర్ గారి గురించే మాట్లాడాలి, అంబేద్కర్ గారి స్ఫూర్తి గురించే మాట్లాడాలంటే జనసేన పోరాట యాత్ర విశాఖపట్నంలో అంబేద్కర్ భవన్లో కూర్చొని స్టార్ట్ చేసాం. ఆ విషయం మర్చిపోతాం. మా లీగల్ సెల్ పేరు అంబేద్కర్ లీగల్ సెల్. అంబేద్కర్ గారిని మెచ్చుకుంటే ఓట్లు పడతాయి అని కూడా నేను అనుకోవట్లా. నాకు అంబేద్కర్ గారు అంటే గౌరవం, ఇష్టం ఉంది. ఎందుకంటే ఆయన గొప్పతనం చదువుకుంటేనే అర్థమవుతాయి. కేవలం కొన్ని స్పీచ్లు చదువుతాను, ఆయన గొప్పతనం కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ డిబేట్స్లో ఆయన గురించి చదివితే అర్థమవుతాయి. ఈరోజున కాశ్మీర్ కూడా ఆర్టికల్ 370 ఈరోజు ఈ స్థితిలో ఉండి తిరిగి రాయగలిగింది, ఇండియాకి తీసుకురాగలిగామంటే దానికి మూలం అంబేద్కర్ గారు చేసిన ఒక మాట, టెంపరీ అని ఒక మాట యాడ్ చేసినందుకు ఈరోజున భారతదేశ ప్రభుత్వం తీసుకురాగలిగింది. అంత దూరదృష్టి గల గొప్ప ఆయన. సో ఆయన్ని ఏ రోజు కూడా ఆయన చేసిన ఆయన ఈ దేశం తాలూకు గొప్ప లక్షణమే ఆయన గుర్తించడం. ఈ దేశం ఎంత గొప్ప దేశం అంటే గాంధీ గారితో ఆయన విభేదించినా కానీ, గాంధీ గారితో ఆయన విభేదించినా గాంధీ గారు స్వయంగా అంబేద్కర్ లాంటి మహామేధ ఉండాలి ఈ రాజ్యాంగ సభలో. రాజ్యాంగ నిర్మాణం కీలక పాత్ర వహించాలని ప్రతిపాదించిన, ఎందుకు నీ దేశంలో విభేదాలు ఉంటాయి, వ్యక్తికి వ్యక్తికి విభేదాలు ఉంటాయి, కానీ అంత మాత్రాన దేశ నిర్మాణానికి పనికొచ్చే వ్యక్తులను ఇప్పుడు విస్మరించిన సమాజం ఇది. ఇది భారతదేశపు మూల లక్షణం. అంటే మనకి పాకిస్తాన్కి తేడా, జోగేంద్రనాథ్ మండల్ ఆయన పాకిస్తాన్కి, మన ఎంతమందికి తెలుసో నాకు తెలియదు కానీ మీ రోజు మీ దృష్టికి తీసుకొని జోగేంద్రనాథ్ మండల్ అనే ఆయన మన అంబేద్కర్ లాగా దళిత వర్గాలకు చెందిన వ్యక్తి. హీజ్ ఆయన మొట్టమొదటి పాకిస్తాన్ లా మినిస్టర్. ఆయన ఈ రోజున మన ఎవరికి గుర్తులేదు, ఎందుకంటే ఆయన పాకిస్తాన్ ప్రభుత్వం గుర్తించలే. ఆ రోజున కూడా దళితులందరికీ పాకిస్తాన్ వల్ల న్యాయం జరుగుద్ది అని చెప్పి ఆయన పాకిస్తాన్ పక్షం వహించి ఈస్ట్ బెంగాల్, ముఖ్యంగా బెంగాల్లోని కొన్ని కొన్ని ప్రత్యేక జిల్లాలు కానీ ఈ రోజున మనకి బంగ్లాదేశ్లో కలపడానికి ఆయన మూల కారణం. ఆయన చేస్తే చివరికి ఏం చేశారు పాకిస్తానీస్, అక్కడున్న ఈ రోజున ఇప్పుడు బంగ్లాదేశ్ అప్పుడు పాకిస్తానీస్ ప్రభుత్వాలు ఆయన కళ్ళ ముందే ఆయన గ్రామంలో ఆయన కుటుంబాలని ఆయన తెలిసిన వాళ్ళందరినీ చంపేసి దాడులు చేస్తే ఇంక తట్టుకోలేక ఆయన పాకిస్తాన్ లా మినిస్టర్ కలకత్తాకు తిరిగి కాందీసుకుడిగా బతికి 1968 చనిపోయారు ఆయన అక్టోబర్లో. అంటే పాకిస్తాన్కి మనకి అంటే ఈ దేశం నాయకులు ఈ దేశం తాలూకు మూల లక్షణమే అణగారిన వర్గాలని గౌరవించడం. అందుకని అంబేద్కర్ గారి నెత్తిన మీద పెట్టుకున్నాం మనం, గుండెల్లో పెట్టుకున్నాం. అలాంటిది అలాంటి వారసత్వం పుణికిపుచ్చుకున్న మేము మా మీద ఇలాంటి నిందలు వేయటం వైసీపీ మానుకోవాలి.